బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచన ఇవాళ లక్షలాది మంది అభాగ్యులా కడుపు నింపుతోంది అన్నదానానికి మించిన దానం మరేది లేదని నమ్మిన ఆయన ఆలోచన నేడు ఎంతో మందికి అన్నం పెడుతోంది నల్లగొండ పట్టణంలోని విలసిల్లుతోన్న అన్నపూర్ణ సెంటర్పై టీన్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం గులాబీ తలపతి కేసీఆర్ కు ఉద్యమ కాలం నుంచి నల్గొండ జిల్లాపై ప్రత్యేక ప్రేమ అందుకే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగానే నల్గొండ నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలతో పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు నల్గొండ పట్టణాభివృద్ధితో పాటు స్థానిక అవసరాలను కూడా గుర్తించారు అప్పటి సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో పట్టణంలో పేదల ఆకలి తీర్చేందుకు కట్టారు కేవలం ఐదు రూపాయలకే భోజనం అందించే అన్నపూర్ణ భోజన సెంటర్ను ఏర్పాటు చేశారు పట్టణంలోని కలెక్టర్ బంగ్లా పక్కన ఆరా ఎకరం స్థలంలో భోజన సెంటర్ను అందంగా నిర్మించింది అప్పటి ప్రభుత్వం అన్నపూర్ణ భోజన సెంటర్ లో ప్రతిరోజు ఐదు వందల మందికి ఐదు రూపాయలకే భోజనం వడ్డిస్తున్నారు ఇక్కడ సిబ్బంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు భోజనం అందిస్తున్నారు హరే రామ హరే కృష్ణ సంస్థ వారి సౌజన్యంతో ఇక్కడ నిరుపేదలకు నిత్యం అన్నం అందుతుంది ఒక్కో ప్లేట్ భోజనానికి ఇరవై ఆరు రూపాయల ఇరవై ఐదు పైసలు ఖర్చవుతుండగా ప్రజలకు కేవలం ఐదు రూపాయలకే అందిస్తున్నారు ప్లేట్ మీల్స్పై ఇరవై ఐదు రూపాయలని ప్రభుత్వమే హరే రామ హరే కృష్ణ సంస్థకు చెల్లించేలా రూపకల్పన చేసింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పేరు పెరిక యాదయ్య నల్గొండ నియోజకవర్గ అభ్యర్థిని ఇక్కడ నల్గొండ సెంటర్లో అన్నపూర్ణ భోజనం అనేది నడుస్తున్నది ఈ ఇలాంటి అన్నపూర్ణ అనే భోజనం స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణము గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మన కేసీఆర్ గారు హృదయపూర్వకంగా పేదల బతుకు ఎరిగినటువంటి నాయకునిగా తెలిసిన వ్యక్తిగా ఇలాంటి అన్నపూర్ణ అన్నాన్ని భోజనాంచాలని ఐదు రూపాయలకే రైతులకు కానీ తర్వాత హాస్పిటల్లో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా ఎన్ని కోట్లున్నా ఎన్ని లక్షలు ఉన్నా కూడా టైంకు అన్నం దీని అన్నం తింటేనే బతుకుతారు మనిషి జీవనం కొనసాగిస్తారు అది దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఈ అన్నపూర్ణ క్యాంటీన్ ని ప్రతి జిల్లాలోనూ ప్రతి మండలాలలోనూ ఆ ఎక్కువగా స్థాపించుండు ఈ అన్నపూర్ణ భోజన సెంటర్ ద్వారా భాగ్యులు యాచకులు అనాథలు చిరుద్యోగులు నిరుద్యోగులు శ్రామికులు కర్షకులు వివిధ పనుల కోసం నల్గొండ పట్టణానికి వచ్చేవారితో పాటుగా వైద్య ఆరోగ్య కేంద్రాలకు వచ్చేవారికి ఆటో డ్రైవర్లు ప్రతిరోజు కడుపు నింపుకుంటున్నారు కేవలం ఐదు రూపాయలు చెల్లిస్తే చాలు ప్లేట్ నిండా వేడివేడి అన్నం పప్పు సాంబార్ వంకాయ కూర పెరుగు అందిస్తున్నారు సెంటర్ సిబ్బంది దీంతో పాటు తాగడానికి రెండు వాటర్ ప్యాకెట్లను కూడా అందిస్తున్నారు అన్నపూర్ణ ఇక్కడ క్యాంటీన్ రూపాయల భోజనం అదే తింటే ఎనభై రూపాయలు అవుతుంది ఇక్కడ బాగుంది అన్న ఐదు రూపాయలకు ఇది కేసీఆర్ పెట్టిన పథకం బాగుంది పేరు పేర్లు అశోక్ చంద్ర నల్గొండ గత ఉమ్మిడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నల్గొండ నియోజవర్గం చాలా వెనుకబడి ఉండే అసంటి నియోజవర్గాన్ని నల్గొండ పట్టణాన్ని తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ సాధించినటువంటి నాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు ఈ యొక్క నల్గొండ నియోవర్గం పైన ఈ జిల్లా హెడ్ క్వార్టర్ పైన దృష్టి సాధించి నల్గొండని నిజవర్గాన్ని పట్టణాన్ని పదమూడు వందల రూపాయల కోట్లతోటి ఈ నల్గొండ డెవలప్మెంట్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈనాడు నల్గొండ సెంటర్లో ఫ్లాక్టర్ దగ్గర ఉన్నటువంటి ఒక ప్లేస్ని ఎంచుకొని ఇక్కడ అన్నపూర్ణ క్యాంటీన్ని ప్రారంభించడం జరిగింది ఈ యొక్క క్యాంటీన్ని ప్రారంభించినటువంటి అప్పటి నుండి ఇప్పటి వరకు ఐదు రూపాయలకే ఈనాడు నల్గొండకు వచ్చిన రైతులకు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులకు కానీ అనేక మంది కూడా ఈనాడు ఐదు రూపాయలకే ఆహారాన్ని పెట్టడం జరిగింది ఈ యొక్క ఆహారం పెట్టిన కానీ చాలా స్పందన జరిగింది మంచిగా ఉన్నది ఇప్పుడు కూడా మేము కోరుకునేది ఒకటి గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ యొక్క పథకాన్ని కానీ ఈ యొక్క అన్నపూర్ణ క్యాంటీన్ కూడా ఇట్నే కొనసాగించాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇక క్యాంటీన్ కు వచ్చే వారికి ఆహారంతో పాటు ఆహ్లాదం కూడా దక్కుతుంది ఇక్కడే గార్డెన్ ఫౌంటైన్లను ఏర్పాటు చేశారు పిల్లలు ఆడుకునేలా క్రీడా వస్తువులు ప్రజలు సేద తీరేందుకు బెంచితో చిన్న పార్క్ కూడా నిర్మించారు